ಸುಮಂಗಲೀರ್ಯಂ ಮಧುರಿ ಮಾಘೂತ ಮೇ ತಪಸ್ಸದ ಸೌಭಾಗ್ಯಮಶ್ರೇ ದತ್ವಾಯಾಷ್ಟಂ ವಿಪರೇತನ ಗೋತ್ರ ವೆಂಕಟಮ್ನಾಮಧೇಶಿಯ ನಕ್ಷತ್ರಸ್ಯ ಅನಿಲ್ ನಾಮಧೇಯಸ್ಯ ಅಸ್ಮಾಕಂ ಸಹ ಕುಟುಂಬಾನಾಂ ಕ್ಷೇಮ ಧೈರ್ಯ ಧೈರ್ಯ ಅಭಯ ಆಯುಃ ಆರೋಗ್ಯ ಆನಂದ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಪ್ರಾಪ್ತಿ ದ್ವಾರಾ ಮಮ ನೂತನ ಆರಂಭಿತ ಸಿನಿರಂಗ ವಿಷಯ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಹಾಸರಸ್ವತಿ ಸ್ವರೂಪ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ದೇವತಾ ಸಂಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಅಖಂಡ ಜನಾಕರ್ಷಣ ವಿಜಯ ಅಖಂಡ ವಿಜಯ ಪ್ರಾಪ್ತಿ ದ್ವಾರಾ ಅಖಂಡ ಧನಲಕ್ಷ್ಮಿ ಧಾನ್ಯಲಕ್ಷ್ಮಿ ಧೈರ್ಯಲಕ್ಷ್ಮಿ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಮೋಕ್ಷಲಕ್ಷ್ಮಿ ಗಜಲಕ್ಷ್ಮಿ ಸಮೇತ ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿ ಮಮ ಗೃಹೆ ವ್ಯಾಪಾರಸ್ಥಳೆ ನಿತ್ಯ ನಿವಾಸ ಯೋಗ್ಯತಾ ಕಟಾಕ್ಷ ಸಿದ್ಧ್ಯರ್ಥಂಚ ಸರ್ವ ಸಂಪೂರ್ಣ ಶರೀರ ಆರೋಗ್ಯತಾ ಸಿದ್ಧ ಪರ್ಣನ್ನು ಜನ್ಮಮಾ ವಸುಗುಚ್ಯ ಮಹಿಮಾವ ಜೀವನಂ ಚದಿಸೋ ದಿಶಾ ಗೋದೀಪ ದೇವಿ ರೂಪಸ್ವ ಕರ್ಮ ಸಾಕ್ಷಿ ಹೇಳಿಕೊಂಡು ಯಾವ ಪೂಜಾ ಸಮಾಪ್ತಿ ಸ್ಯಾತಾವಂತಂ ಚಿತ್ರ ಭವಾನಿ ದೇವ ದೇವತಾ ಭ್ಯರ್ಮೋ ನಮಃ ಇಂದ್ರ ಅಗ್ನಿ ಯಮ ನಿರೋಧಿ ವರ್ಣವಾಯು ಕುಬೇರ ಈಶಾನ ಅಷ್ಟದಿಕ್ಪಾಲಕ ದೇವತಾ ಮಾವಹಯಾಮಿ ಸ್ಥಾಪಯಾಮಿ ಪೂಜಯಾಮಿ ಸರ್ವ ದೇವತಾ ಮಾವಹಯಾಮಿ ಸ್ಥಾಪಯಾಮಿ ಪೂಜಯಾಮಿ ಓಂ ಧನಲಕ್ಷ್ಮೀ ದೇವತಾ ಭ್ಯಂ ನಮಃ ಓಂ ಶ್ರೀಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಗ್ಲಾಂ ಗಂ ಗಣಪತಿಗೆ ವರವರದ ಸರ್ವ ಜನಮ್ಯ ಮಾದಯೋ ಪಾದಿಕ ಸೂಪಯಾಮಿ ಅಸ್ತೇ ಅಸ್ತಯೋ ಹಾಕ್ಯಂ ನಪ್ಯ ಮುಖೆ ಆಜ್ಮನಿ ಯಂ ರೋಪಯ ಪೂಜಿಸ್ತುನ ನವೇಸ್ತುನ ಸಂಪತ್ತಾಯ ಭುವನೇಶ್ವರಿ ಪ್ರಯಾಣಿ ಮೂರ್ತಿ
రాజ్యం ఆనంద అజయస్తే శ్రేయపుత్ర స్వయం శ్రీదేవి దేవత పద్మానే పద్మగురు భవేద్ ధనమింద్రోబృహస్పతిర్వరుణం ధనమశ్రుతే పద్మప్రియే వస్మినిబద్ధహస్తే వస్తారే వద్దనలాయతాక్షి విశ్వప్రియ విష్ణుమనోరగోడే మరుత్రాలవత్వం మయి సన్యస్వా ధ్యాసావృత్తాసనస్థాక్షి విరాడన్నం విరాట్ విరాట్ చేవాన్నాక్ష సహస్రవాద్ సభూమిం విశ్వృత్వా అత్యధిష్టద్దశా మూలం పురుష ఏవేదమంగళం యద్భూతం యచ్చ భవ్యం శ్రీస్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధౌ దయిత్ పురుష పాదోస్యేహ భవాతురః తతో విశ్వం జక్రామతు సాసనాసనే అభి తస్మాత్ విరాజాయత విరాజ అభిపురుష సజాతర్త్యరుచ్యత హస్తాంతలమిదక్షుదాః సేవాయ యజ్ఞం దన్వానాః అవర్ణం పురుషం వశుం తైయజ్ఞం పరిహిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః ఏ దేవా అయజంత బ్రహ్మణముపహరతి రాజ్యం వైరాజ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం శ్రీమం వేదాన్ృజాలి చంద్రవాన్ృజాలం వేదాం వేద ఆయుధనవాన్ భవతి అగ్నేరాయతనం ఆయుధనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద భవతి యోగాయతనం వేద
ఆయుధనవాన్ భవతి నాభోవై వాయో రాయతనం చండుగస్త చోదజాత్ బ్రహ్మ ప్రచోదజాత్ కెమెరా శిక్షను డైరెక్షన్ రెండు షాంపులు సరిలేరు నీకెవ్వరు ముగ్గురికి సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు హీరోయిన్కి సరిలేరు నీకెవ్వరు అనిల్ రావిపూడికి సరిలేరు నీకెవ్వరు ముగ్గురు ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్ కొంచెం వెనకరా ఈరోజు మే 31వ తారీఖు సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మహేష్ బాబు గారు 26 సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా మా అనిల్ రావిపూడి దిల్ రాజు గారి సహకారంతో చాలా మంచి సినిమా. అండ్ అభిమానులకు ఆంధ్ర ప్రేక్షకులందరికీ అదిరిపోయే రేంజ్లో సంక్రాంతికి విడుదల చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారికి 75 సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు. 77 ఫ్యాన్స్ చెప్తారమ్మా, 77 కదా, అది మనం ఫాలో అవ్వాలి, వాళ్ళు కరెక్ట్ ఫాలో అవుతారు. అలాగే ఈరోజు మహేష్ బాబు గారి 26th ఫిలిం మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో మా బ్యానర్ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ మహేష్ బాబు గారి ఎంటర్టైన్మెంట్స్ మూడు సంస్థలు మళ్ళీ మహర్షి తర్వాత మహర్షి మన మూడు బ్యానర్స్ చేసాయి. మళ్ళీ 26th ఫిలిం 3 బ్యానర్స్ కలిపి చేస్తున్నాం. సో అనిల్ 2020 ఆల్రెడీ పెట్టేశాడు, సంక్రాంతి 2020 అంటే మన అందరికీ తెలుసు 2020 మ్యాచ్లు ఎలా ఉన్నాయో అలా తీస్తాడు ఇప్పుడు ఈ సినిమాని. అలా ఆడియన్స్ కూడా సంక్రాంతి అంత ఎంటర్టైన్మెంట్ F2లో ఇచ్చినట్టుగా ఎంత నవ్వియాలో అంత నవ్వియటానికి అనిల్ ఫిక్స్ అయిపోయాడు. సో అనిల్ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, సో ఈ 2020కి మళ్ళీ ఎరగొట్టు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మహేష్ బాబు గారికి ఎప్పటికీ మర్చిపోలేను. ఖచ్చితంగా ఒక మంచి హిట్ ఫిల్మ్ ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటాను అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమా 3 బ్యానర్స్తో చేయడం జరుగుతుంది. ఎస్సీసీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నేను ఆల్రెడీ ఆ సినిమా 3 సినిమాలు చేశాను అక్కడ అదే బ్యానర్లో, నాకు హోమ్ బ్యానర్ లాంటిది. అలాగే జిఎంబి మహేష్ బాబు గారి ప్రొడక్షన్, అలాగే అనిల్ శంకర్ గారి ప్రొడక్షన్, ఫస్ట్ టైం ఆయనతో అసోసియేట్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, హోప్ ఇట్ విల్ కంటిన్యూ. అలాగే ఈ సినిమాలో మిగతా క్యాస్ట్ అండ్ క్రూ మీ అందరికీ ఆల్రెడీ ఇప్పటికే విన్నారు, చాలా మంచి ఆర్టిస్టులు దీంట్లో చేయబోతున్నారు. అందులో ముఖ్యంగా ఈ సినిమాలో విజయశాంతి గారు మళ్ళీ ఆఫ్టర్ సో మచ్ 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిడ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఈ సబ్జెక్ట్ నచ్చి ఆవిడ సినిమాలు చేస్తున్నందుకు ఆవిడకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అంతేకాదు ఆవిడ ఒక ప్రెస్ నోట్ పంపారు ఈ సినిమా సందర్భంగా, అది మీకు అందరికీ నేను చదువుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా తెలుగు మొదటి సినిమా కిలాడి కృష్ణుడు సూపర్ స్టార్ కృష్ణ గారితో తెలుగులో నేను ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 180 సినిమాలు చేశాను.
నా రాజకీయ జీవితంలో 13 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రీఎంట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆవిడ తెలియజేశారు. సో అలాగే ఈ సినిమాలో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విజయశాంతి గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ గ్రేట్ క్యారెక్టర్. అలాగే జగపతి బాబు గారు కూడా చాలా ముఖ్య పాత్రలు నటిస్తున్నారు, ఆయనకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక, వెల్కమ్ టు ద బోర్డ్. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆల్రెడీ నేను F2 చేశాను. సో మహేష్ గారితో ఆల్రెడీ భరత్ అనే నేను మహర్షి, ఆయన ఈ సినిమాలో మళ్ళీ మాతో జాయిన్ అవ్వబోతున్నారు. థ్యాంక్ యూ డిఎస్పీ గారు, హోప్ విల్ రాక్ విత్. వన్స్ అగైన్ టీమ్ అందరికీ, రాజుగారు చెప్పినట్టు 2020 ఆడాలి. సో సంక్రాంతికి రాబోతున్నాం, ఖచ్చితంగా అందరికీ నచ్చే చిత్రం అవుతుంది, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. అలాగే మహేష్ గారి నుంచి కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని మాత్రం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. యా, మీకు అందుకే సరిలేరు నీకెవరు అని టైటిల్ పక్కన మేము గన్ను ఆర్మీ హెల్మెట్ పెట్టడం జరిగింది. సో సినిమాలో మహేష్ గారు ఆర్మీ మేజర్ క్యారెక్టర్ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా సరిలేరు నీకెవరు అనేది రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది, కంటెంట్కి అలాగే సినిమాలో ఉన్న హీరో గారి క్యారెక్టరేషన్కి, అన్నిటికీ కనెక్ట్ అయింది. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈ ఇది కృష్ణ గారి బర్త్డే రోజు నీకు జరగటం, ఈ ఫిల్మ్లో మళ్ళీ నేను పాట కావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది నేను చెప్పాలంటే యాక్చువల్గా మహర్షి సక్సెస్ని సెలబ్రేట్ చేస్తూ ఇంకో సినిమాలో అడుగు పెడుతున్నట్టుంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు సూపర్ స్టార్ మహేష్ గారు వన్స్ అగైన్. ఆయన మీద ఇంత నమ్మకం, ఇంత ప్రేమతో ఆయన ప్రతిసినిమా నేను చేయడం జరుగుతుంది. అండ్ మా అనిల్ గారితో, అంటే ఇందులో ఇద్దరు అనిల్ ఉన్నారు, అది కూడా కన్ఫ్యూజన్. మా మీద అనిల్ గారు ఫోన్ చేశారంటే ఏ అనిల్ ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో మా డైరెక్టర్ అనిల్ గారితో ఆల్రెడీ F2 చేసాం. నాకు అనిల్ గారిలో బాగా నచ్చింది అంటే ఆయన క్లారిటీ బాగా నచ్చుద్ది. అంటే మార్నింగ్ పాటిస్తే ఈవినింగ్ వెళ్ళి తీయేస్తున్నారు, మరీ అంత స్పీడ్ ఉంటే కొంచెం కష్టం. అంటే నాకు కష్టం అది పాటలు ఫాస్ట్గా చేయాలి. బట్ ఏంటంటే ఈజ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఈస్ గోన్ మేక్, సో దట్ ఐ రియలీ లవ్ దట్ అబౌట్ హిమ్. సో అనిల్ గారు, ఐ నో యూ గోన్ టు రాక్ ఈ సబ్జెక్ట్. నేను ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ అంటే అందరూ F2లో మళ్ళీ నవ్విస్తారు అన్నారు. ఇందులో నవ్వించడంతో పాటు ఏడిపిస్తారు, అందరినీ ఒక ఉదిరిగాని గురి చేస్తారు. ఇందులో చాలా ఉన్నాయి, యాక్షన్ కానీ అది కానీ అది కానీ. సో ఇట్స్ ఎ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఐ థింక్ అనిల్ ఈజ్ డెఫినెట్లీ గోన్ టు రాక్. అండ్ అలాగే ఈ అనిల్ గారితో మళ్ళీ మా రాజుగారితో మళ్ళీ మహేష్ గారి దాని వీళ్ళ ముగ్గురు కలిసి మళ్ళీ ఇది ప్రొడ్యూస్ చేయడం, ఈ సినిమాకి మళ్ళీ నేను మ్యూజిక్ చేయడం, ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ రష్మిక, వెల్కమ్ టు దిస్ ఫిల్మ్. రష్మిక ఈజ్ ఆల్రెడీ వర్కింగ్, యూ ఆల్ నో, అండ్ ఫస్ట్ టైం వీఆర్ వర్కింగ్ టుగెదర్. సో ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఇంకొక పాయింట్ చెప్పండి. ఓకే, ఒక పాయింట్ సార్, ఇది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ చెప్పారు. రష్మిక సారీ సార్, జస్ట్ చెప్తాను వన్స్ అగైన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారికి ఎలా థ్యాంక్స్ చెప్తాను, అలాగే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మహర్షిని ఇంత ఎపిక్ బ్లాక్ బస్టర్ చేసినందుకు, ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మ్యూజిక్కి మంచి పేరు మాకు ఇచ్చినందుకు. చాలామంది మహేష్ గారి ఫ్యాన్స్ నన్ను చాలాసార్లు అడుగుతున్నారు, అన్న మా హీరోకి ఎప్పుడో మంచి పిచ్చ మాస్ సాంగ్ కావాలి, అది కావాలి ఇది కావాలి. కానీ నేను చేసిన ఫిల్మ్స్ అన్నీ మహేష్ గారితో ఎలా ఉన్నాయంటే, మాస్ సాంగ్స్ ఉన్నా కూడా ఒక రెస్ట్రిక్టెడ్ మాస్ అలా ఉన్నాయి. కానీ ఈ సినిమాలో మాత్రం ఈరోజే నేను చెప్పేస్తున్నాను, మీరందరూ పార్టీ అంటే ఆ పాట కన్ఫామ్గా పెట్టే తీరాలి అని ఇలాంటి ఒక మాస్ సాంగ్, లవ్ వస్తే కన్ఫామ్గా ఈ పాట పెట్టకుండా లవ్ చేయకూడదా అనే లవ్ సాంగ్ మేము చేయాలని అనిల్ గారు నేను డిసైడ్ అయిపోయాం. సో మహేష్ గారు ఫ్యాన్స్ అందరికీ ఇదే నా తరపు నుంచి ప్రామిస్ అండ్ న్యూస్, ఫుల్ పార్టీ. నౌ ఇట్స్ ఓవర్ టు రష్మిక. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ గారికి హ్యాపీ బర్త్డే. అండ్ ఇప్పుడు ఫిల్మ్ గురించి మాట్లాడాలి అంటే ఒకే మాట అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్, సూపర్ హ్యాపీ. అనిల్ సార్తో వర్క్ చేయడం, రాజ్ సార్తో వర్క్ చేయడం, అండ్ ఫస్ట్ టైం దేవి సార్ అండ్ ఐ ఆర్ వర్కింగ్ టుగెదర్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. మై సార్ అండ్ ఐ డోంట్ నో, అంటే కొత్త టీమ్, సో ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్. కొత్త స్క్రిప్ట్ మీకు అందరికీ నచ్చుతుంది అంటే మీకు అందరికీ నచ్చుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంది. సో అది బట్ ఎస్, ఇప్పుడు మాట్లాడాలంటే ఎక్కువ ఏం ఉండదు, కానీ స్టార్ట్ అయిన తర్వాత చాలా స్టోరీస్లు ఉంటాయి. సో యా, జస్ట్ కీప్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ.
Yes. Okay, under. Rashmika, come here. Yes, sir. Right, right, right. 2020 start. See, who doesn't know how to cut a cake? What is this? Now, now, is it like cutting fish? అనిల్ అనిల్ ఫస్ట్ అందరు చేయబట్టండి ఫ్యాన్స్ తీసుకోండి రండి రాంబాబు మీకు మీరే అటాక్ జాగ్రత్త You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror Channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.